కృష్ణరాజు గారి గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. అంత మంచి మనిషి. యాక్చువల్గా ఆయనతో మా పరిచయం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ మా ఎలక్షన్స్ ఈ మా గొడవల్లో చాలా చాలా ఆయన ఒక ఇంటి మనిషిలాగా మమ్మల్ని నన్ను కానీ రాజశేఖర్ గారిని కానీ ఇప్పుడు పిలవడం, దాని గురించి మాట్లాడడం అంటే నాకు ఆయన చూసినప్పుడల్లా అనిపించేది ఎంత సిన్సియర్ ఈయన, ఆయనకి ఎంత ప్రాణం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమైపోతుంది, దీని పరువు మర్యాద మనం కాపాడాలి అని అంటే ఎంత ఆయన సీరియస్గా ఎంత ఆయన హార్ట్కి తీసుకొని మాట్లాడేవారంటే నాకే ఆశ్చర్యం అనిపించేది. ఆయనకి అంత ఒక ఇమోషన్ ఉండేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద. ఎప్పుడు కూడా ఈ అసోసియేషన్ బాగుండాలి, దీని గురించి బయట అందరూ గొప్పగా చెప్పుకోవాలి, మనం ఏ ఎట్టి పరిస్థితుల్లో బయట చీప్ అయిపోకూడదు, ఇలాగా ఎప్పుడు మమ్మల్ని పిలిచి, నేనే కాదు నేను రాజశేఖర్ గారనే కాదు మా అసోసియేషన్లో సంబంధించిన అందరినీ కూడా పిలిచేప్పుడు మాట్లాడుతుండేవారు ఆయన. అండ్ ఎప్పుడు రాజశేఖర్ గారి గురించి ఆయన ఒక్కేటే మాట అంటూ ఉండేవారు, ఎవరు ఏమన్నా రాజశేఖర్ చాలా మంచోడయ్యా, అతనికి మనసులో ఏ కల్మష ఉండదు అంటే ప్రతిసారి ఎప్పుడు కలిసినా ఈ మాట ఏదో ఒక సందర్భంలో ఆయన అంటూనే ఉండేవారు రాజశేఖర్ గారి గురించి. నాకు రాజశేఖర్ గారికి మా పిల్లలకి చాలా చాలా సన్నిహితం. ఆయన ఆయన వైఫ్ పిల్లలు అందరూ కూడా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు మాతో, ఉంటారు ఇప్పటికి కూడా. అసలు అంటే అంటే ఎప్పుడు వెళ్ళి ఎవరితో ఏ విషయం మాట్లాడాలి ఏం చర్చించాలి అని అంటే వీ కెన్ బ్యాంక్ ఆన్ అంటే మా ఫ్యామిలీ కృష్ణరాజు గారి ఫ్యామిలీ మీద కృష్ణరాజు గారి మీద బ్యాంక్ అయి ఉండేవాళ్ళం. ఏ ఇష్యూ వచ్చినా వెళ్ళి ఆయనతో డిస్కస్ చేసేవాళ్ళం. ఈవెన్ అంటే ఎప్పుడు దేనికి పిలిచినా ఆయన నో అనకుండా అటెండ్ అయ్యేవారు. నిజంగా పొద్దున్న లేచిన వెంటనే ఈ వార్త విని చాలా చాలా అంటే అందరూ మనకి కావాల్సిన వాళ్ళు చనిపోయినప్పుడు బాధ కలుగుతుంది, అంటే తెలిసిన వాళ్ళు సొంత వాళ్ళు చిన్న తేడా ఉంటుంది. ఏదో మా ఓన్ ఫ్యామిలీ మా రిలేటివ్ నా సొంత అన్న అలాగా వాడిని కోల్పోయినంత ఒక బాధ పొద్దున్న నుంచి మాటల్లో చెప్పలేము ఎంత బాధపడుతున్నాము. ఈరోజు ఆయన మా మధ్య లేరు అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాం నిజంగానే. ఆల్ అంటే సార్ వి లవ్ యూ సో మచ్, వి మిస్ యూ సో మచ్, ఫర్ ఎవర్ విల్ బి మిస్సింగ్ యూ. తెలుగు ఇండస్ట్రీకి యువర్ నిజంగా రెబల్ స్టార్ అని మీకు పేరున్నట్టుగానే ఆయన అలాగే ఉండేవాళ్ళు. ఏదున్నా కుండ బద్దలు కొట్టినట్టు ఆయన మాట్లాడేస్తారు, రైట్ అయినా రాంగ్ అయినా. ఆయనకి ఏదైనా తప్పు అనిపిస్తే జీవితం ఎందుకు ఇలా చేసావు, రాజశేఖర్ ఎందుకు ఇలా చేశారు, ఏదైనా మంచి అనిపిస్తే చాలా బాగుందమ్మా చాలా బాగా చేశారంటే ఇంకా అసలు ఏమీ మనసులో ఉండదు ఆయనకి, అంత ఫైర్గా ఓపెన్గా ఉంటారు. రాజశేఖర్ గారిని చూసినప్పుడు చాలాసార్లు రాజశేఖర్ గారు కూడా ఇలాగే మీరు నాలాగే రాజశేఖర్ గారు రాజశేఖర్ కూడా అని కూడా ఆయన చాలాసార్లు అంటూ ఉంటారు. ఇంకా చెప్తూ ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో మంచి విషయాలు. ఆల్ ఐ కెన్ సే ఈజ్ ఎ గ్రేట్ సోల్ అండ్ ఆయన చాలా ఒక ఎఫెక్షనేట్ సోల్. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అది తింటారా ఇది తింటారా, ఇంకా మ్యాంగో సీజన్ వచ్చిందంటే మ్యాంగోస్ పంపించడము ఒక్కటి కాదులేండి, ఆయన అందరినీ అంత ప్రేమిస్తారు. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ ఫర్ ఎవ్రీబడి, ఎస్పెషల్లీ మాకు అంటే ఎస్పెషల్లీ అనేది చెప్పుకుంటాను, మాకు చాలా వి ఫీల్ చాలా ఒక పెద్ద వాయిడ్ క్రియేట్ అయిపోయింది ఆయన లేకపోవడం. ఎందుకంటే ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. వి మిస్ యూ సార్ అండ్ ఆయన ఫ్యామిలీకి అంటే అండ్ మిస్సెస్ కృష్ణరాజు గారికి పిల్లలకి అండ్ ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్కి భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి అంటే ఈ షాక్ని తట్టుకోవడానికి ఇవ్వాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాం. వి మిస్ యూ సార్.